ఇప్పుడు మనకు సత్వగుణం ఉన్నప్పుడు, సహనం ఉన్నప్పుడు, శాంతిగా ఉన్నప్పుడు ఆ మోక్షానికి ఎంత దగ్గరలో ఉన్నాం మనం, చాలా దగ్గరకు వచ్చేసాం అనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ వాసన విజృంభించినప్పుడు ఏమవుతుందంటే చాలా దూరం ఉన్నాం అనిపిస్తుంది. వాసన అనుకున్నప్పుడు ఏమనిపిస్తుందంటే మోక్షానికి బాగా దగ్గరకు వచ్చేసాం, ఎంత క్లోజ్గా ఉన్నాం మనం మోక్షానికి అనిపిస్తుంది. వాసన విజృంభించినప్పుడు మట్టికి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాం, ఏదో సముద్రంలో కరగటం మళ్ళీ లోపలికి లాక్కుపోయినట్టు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాం. సత్వగుణం ఉన్నప్పుడు, అందుకే సత్వగుణాన్ని కాపాడుకోవాలి. సత్వగుణం ఉన్నప్పుడు మనం మోక్షానికి దగ్గరలో ఉన్నట్టు, మళ్ళీ రజోగుణం తమోగుణం విజృంభించినప్పుడు మళ్ళీ ఏదో కెరటం వచ్చి విసిరేసినట్టు మళ్ళీ స్వరూపానికి దూరం అయిపోయినట్టు ఉంటుంది. అలాగే గుణాలన్నీ నశించాలి, అప్పుడు మనకి ఆత్మ నిత్యం దొరకాలి. కానీ గుణం శేషం ఉన్నా కానీ గుణ విషయంలో అశ్రద్ధగా ఉండకూడదు.